విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు చీపురుపల్లి గరివిడి మొరకముడిదం గుర్లా మరియు లావీరు మండలాల ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో ఎడిటర్స్ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. లాక్ డౌన్ కారణంగా తాము ఉపాధి కోల్పోయామని ప్రభుత్వం మిగతా వృత్తుల వారిని ఆదుకున్నట్లే తమను కూడా ఆదుకోవాలని కోరారు. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్ వల్ల నష్టపోయిన ప్రభుత్వ ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్ వల్ల నష్టపోయిన ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు ఫోటోగ్రఫీని కూడా ప్రత్యేక వృత్తిగా ప్రకటించాలి. అన్ని కుల వృత్తుల వారికి ప్రోత్సాహించాలి. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుని నా పేరు లాభాన శ్రీను. గత 20 సంవత్సరాలుగా నేను ఫోటోగ్రఫీ వృత్తిలోనే కొనసాగుతున్నాను. అయితే మార్చి 21వ తేదీ లాక్ డౌన్ ఎప్పుడైతే కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ ప్రకటించారో వెంటపురం గ్రామం మేము 13 సంవత్సరాలుగా 14 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగంలో ఎన్నో సేవలు చేస్తున్నాం. కానీ ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రూమ్ రెంట్లు కట్టలేకపోతున్నాం, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం, ఉన్న కుటుంబాలని ఈడ్చుకెళ్ళడానికి చాలా భారంగా భావిస్తున్నాం. ఈ వేళల్లో ప్రభుత్వాలని దృష్టి తీసుకెళ్ళి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు 29వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు మదాల రమేష్ గారు ఆధ్వర్యంలో గరివిడి మండలం, చిబ్రుపల్లి మండలం, లావేరు మండలం మూడు మండలాలు కలిసి ఇక్కడ ఈరోజు బంధు పిలిపడం జరిగింది.